పిచ్చి తలకు ఎక్కితే బతుకు బండబారిపోతుంది. జ్ఞానం వెర్రితలలు వేస్తే మానవత్వం మంట కలిసిపోతుంది. ఇప్పుడు చూడబోయేది అచ్చు అలాగే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రకంగా వరమే అయినా మరో రకంగా శాపంగా కొత్త కోణం చూపిస్తోంది. దానిని పిచ్చి పిచ్చిగా వాడే కొత్త తరం పుట్టుకు వచ్చింది. ఇప్పుడు చివరకు వీళ్ళు ఏమవుతారో అని భయం పుడుతుంది. సాధారణంగా చిన్నపిల్లలు హోంవర్క్ చెయ్యాలంటే ఇంట్లో మారం చేస్తారు. ఇచ్చిన పని చేయలేదు కాబట్టి తర్వాతి రోజు టీచర్ చేతిలో దెబ్బలు తప్పవు. అలా రోజు జరిగితే పాపం బిడ్డ అనుకుని తల్లిదండ్రులే ఆ పని పూర్తి చేస్తారు. అది కూడా తమ పిల్లల హ్యాండ్ రైటింగ్ పోలి ఉండేలా కష్టపడతారు. ఇక కాలేజ్ స్టూడెంట్స్ గురించైతే చెప్పక్కర్లేదు. రికార్డులు రాసేందుకు తంటాలు పడుతుంటారు. ఒకే హ్యాండ్ రైటింగ్ ఉండాలి కాబట్టి స్నేహితులతో ఇంట్లో కుటుంబ సభ్యులతో రాయించుకోలేక తప్పక మనసొప్పకపోయినా స్వయంగా కంప్లీట్ చేసుకుంటారు. అయితే ఇలాంటి విద్యార్థులకు ఇకపై నో మోర్ ప్రాబ్లం అంటున్నాడు కేరళకు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ దేవదత్. ఈ దేశముదురు ఏకంగా హ్యాండ్ రైటింగ్ మిషన్ కనిపెట్టాడు. దాన్ని సిస్టమ్కు కనెక్ట్ చేసి సొంత చేతిరాతను రాసే ఏఐ మిషన్ను ఆవిష్కరించి కమాన్ నో ప్రాబ్లం అని తన వయసు వాళ్లను ఓదారుస్తూ ఈ మిషన్ దేశం మీదకు వదిలాడు. దీంతో ఎవరికి వాళ్ళు చకచక్క తమ రికార్డులు రాసేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఈ మిషన్ కస్టమర్ హ్యాండ్ రైటింగ్ స్టైల్ తెలుసుకోవడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తుంది. సదరు విద్యార్థి రాసే ప్యాటర్న్ క్యాచ్ చేస్తుంది. జస్ట్ స్మాల్ డిఫరెన్స్తో ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తుంది. ఇలా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవహారం.